बाबा बटल सद्यान बस के ఎందుకురా అంత భయం? ఆయన ఎవరితో ఎలా ఉన్నా నేను వియ్యంకుండు కదా, నాతో బానే ఉంటాడు. నాకు డౌటే. హలో, మీ ప్రాణం మీ ఇష్టం. ఒరే సతీష్, నిన్న ఈ పరిస్థితిలో వదిలి వెళ్తున్నందుకు ఏమీ అనుకోకురా. ఏంట్రా, నిజంగానే వెళ్ళిపోతున్నావా? మీ నాన్న వెళ్ళిపోయిన వెంటనే వచ్చేస్తాగా. అంకుల్, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో లిస్టు తయారు చేసుకోండి. ఏనికి? సతీష్ వాళ్ళ ఫాదర్ వచ్చి వెళ్ళిన తర్వాత ఎంతమంది మిగిలిపోయారో లిస్టు చూసుకోవాలిగా. बाबा मे फैमिली लिस्ट लो ना पेर रहते मुझको सतीश 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 एवरंडी मीरू नेनु एवरा असल नुवेवडोरा आना नेनु हिमाचलनी नेनु अहोबलानी अहोबलमा अंटे पिंजारी कुंजा అహోబలం ఎవరా? నెలకో పని మనిషిని మారిస్తే ఇదే చావు. నేను పని మనిషినా? పని మనిషివి కాకపోతే వంట మనిషి. అసలు పనికి మాల విధవులందరినీ పని మనుషులుగా పెట్టినందుకు కన్న కొడుకని కూడా చూడకుండా ఆ సతీష్ గారిని కాల్చవతల పారేస్తే తండ్రిగా నా ప్రశ్నజన్మ మీద. ఏమిటి? సతీష్ మీరు కన్న కొడుక? ఏ వేరే ఎవరన్నా కన్నారని చెప్పాడా? అబ్బే క్షమించండి బావగారు, నేను మీ వియ్యంకుణ్ణి, సతీష్ కి పిల్లనిచ్చిన మామని. పిల్లనిచ్చావా? ఎన్ని గుండెలు రా నీకు, ఏ యాంగిల్ లో చూసినా ఏ ప్రాసి విధవలా ఉన్నావు. నువ్వు నా కొడుకు పిల్లనిస్తావా? ఏయ్ బీన్, yes boss, ఇలాంటి బుక్కా పకీర్ నాకు వీయంకుడగా ఉండడానికి వీల్లేదు. వేసే గన్నలో గుండు. రెడీ బాస్. నువ్వు ఉండవయ్యా. బావగారు తొందరపడకండి, నేను మరీ అంత బుక్కా పకీర్నేం కాదు, నేను కోటీశ్వరుణ్ణే, నాకు 2 కోట్లు ఉన్నాయి. 2 కోట్ల? ఏం బావగారు ఆశ్చర్యపోయారా? అరే మంకడ్, సంవత్సరానికి 4 కోట్లు నేనే ఇన్కమ్ ట్యాక్స్ వారికి పారేస్తూ ఉంటాను. 4 కోట్లు? మరేమనుకుంటున్నావు? ఈవిడేనా నా కోడలు? హాయ్ బేబీ, గివ్ మీ 1 కే. ఈవిడ షీఈస్ మై మిసెస్. ఆవిడ మీ కోడలు మంజు. మంజు నమస్కారం. నమస్కారం మావయ్య గారు. నీ పేరు మంజునా? వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్. నైస్ గర్ల్. Come on, baby. Give me 1 kiss. Kissa? Yes. Mama garu kanipinchagane kodalu tappani muddu pettatam Maldivullo koya vaalla aacharam, Malaysia lo millennial sampradayam. Aa sampradayam manaki enduku le baba garu? Ante bharatiya sanskruti sampradayala prakaram anta baagundademo. Shut up. Naaku ye desa sampradayam aina okate dorikina avakasanni batti nachina sampradayanni ennukunta. బీమ్, yes boss. వద్దులే బావగారు. అమ్మాయి బావగారు కోపం వచ్చినట్టుంది, ఆయన చెప్పినట్టు చేసి. దట్స్ రైట్. ఇదే నా ఆశీర్వాదం, నిండు 100 ఏళ్ళు ఇలాగే మనం ఆనందంగా ఉండాలి. ఇదే ఆశీర్వాదం బావా? మంజునంత గట్టిగా పట్టుకుని ఇడే మావా? నువ్వు నోరుమై, వాడు అసలే గన్లో గుండె అంటున్నాడు. ఏంట్రా మీ గూడు పుఠాని వీడెవడ? నా బావ మరిది. బావలేదు, వెంటనే మార్చే. అది ఎలా కుదురుతుంది? వాడు నా పెళ్ళానికి సొంత తమ్ముడు. అయితే నీ పెళ్ళాన్నే మార్చు. అన్నయ్య గారిని ఏమో అనుకున్నాను, సీరియస్ గా ఉన్నా జోక్స్ బాగానే వేస్తారు. అన్నయ్య గారు ఎఫెక్షన్ తో అన్నావా, సేఫ్టీ కోసం అంటున్నావా? అబ్బే అవి నిజంగా నా భార్యే. నీ భార్య? కొండల మీద తొండలు పట్టే నీ ఫేస్ కి మల్లె చెండు లాంటి ఆవిడ భార్య? చూడమ్మా అన్నయ్య, వెంటనే నీ ముగ్గును మార్చే. మార్చేయడానికి మా బావ ఉన్న బ్లాంకెట్ ఎందుకంటే నాకు నువ్వు తప్ప మా వాడికి పిల్లనిచ్చిన ఈ ఫేస్ ఒక్కటి కూడా నాకు నచ్చలేదు. వరుస పెట్టి అందరినీ కాల్చి పారేస్తే ఇల్లంతా క్లీన్ అయిపోతుందని. డాడీ, ఆ డాడీ మై సన్, ఏమిట్రా ఇది, ఏం జరిగింది, ఈ కట్లేమిటి, ఈ దెబ్బలు? కార్ యాక్సిడెంట్ లో కాల్ ఫ్రాక్చర్ అయింది డాడీ. ఎక్స్పెక్ట్ చేసాను. ఈ ఇంట్లో కడుగు పెట్టగానే ఈ చుంచు ముఖం చూడగానే ఎక్స్పెక్ట్ చేశాను ఈ కాళ్ళకి ఏదో అయి ఉంటుందని. నా సెంటిమెంటే కరెక్ట్ అయింది. బావగారు మీరు నన్ను అపార్థం చేసుకున్నారు, నా కాలు గురించి మీకు తెలియదు. ఏ బోధకాల? కాదు బావగారు, నాది లక్కీ లెగ్గు. చూస్తా తేడా వచ్చిందో, 2 కాళ్ళు నరికి పొయ్యిలో పెడతాను. అవును, ఫ్రాన్స్ లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఇరానీ హోటల్లో టీ తాగినట్టుగా గుర్తు. ఏ ఇంటికి వచ్చింత సేఫ్ అయింది,
ఎవరైనా కాఫీ కావాలా టీ కావాలా అని అడిగే వాళ్ళే లేరా? అసలు ఆ వంటవాడేమయ్యాడు? రాజా 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 లేడ్ డాడీ లేడా? ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడు వస్తాడు? అయినా అంతగా గురించి మీకెందుకు బావ గారు? వాడు ఉంటే అంత లేకపోతే అంత. నేనా ఏం కుశవరా, ఉంటే ఎంత పోతే ఎంత? వాడు ఏనుగు లాంటి వాడురా, చచ్చినా బతికినా వెయ్యే. ఈ రోజు నుంచి నువ్వే వంట చేయి, అప్పుడు తెలుస్తుంది రాజా విలువేంటో. నేను వంట చేయాలా? చస్తే చేయను. భీమ్ ఎస్ బా వేసే గన్లో గుండు. వద్దు బావా, తప్పు వంటేగా చేస్తా. మీ అందరితో కూర్చుని ఇలా టిఫిన్ చేస్తాను కల్లో కూడా అనుకోలేదు. జీవితాంతం నేను వండి పెట్టడమే అనుకున్నా. మీరు వండి పెట్టడవా? ఆ అంటే మా బావగారి చేతి వంట ఇంత తొందరగా తింటాను అనుకోలేదు. రే, మా బావగారి చేతిలో ఇడ్లీ లాక్కొని నువ్వు తింటావేంట్రా? చైనా పంది బావు నువ్వును. ఇంకొకసారి వాడిని చైనా పంది అన్నావో, నిన్ను నాటు పందిని కాల్చాడు కాల్చి పారేస్తాను. వదరా. వీడంటే ఎవరనుకున్నావు? నా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. వీడు తిని బతికితేనే నేను బతికి బట్ట కట్టేది. బాస్, టిఫిన్ చేసే ముందు ఇడ్లీ ప్రాక్టీస్ చేయరా. ఆ కరెక్ట్ 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 కరెక్ట్. ఇడ్లీ ప్రాక్టీసా అంటే ఏంటి బావయ్యా? మంజు, ఎంత స్వీట్ గా అడిగావు. ఇడ్లీ ప్రాక్టీసింగ్ అంటే ఇడ్లీ ప్రాక్టీసింగ్ అంటే ఒక మనిషిని 6 అడుగుల దూరంలో నిలబెట్టి ఇక్కడి నుంచి ఇడ్లీతో కొడతా. ఆ మొహానికి ఎన్ని ఇడ్లీలు తగిలితే అన్ని ఇడ్లీలు వీడు తింటాడు. మొహానికి తగిలిన ఇడ్లీ వీడు తింటావా? ఈ ఆట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆడితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వెళ్ళి నిలబడు. ఎవరు? నువ్వే. నేనా? చస్తే నిలబడను. లెఫ్టా రైటా? స్ట్రైట్. 6 ఫీట్. నా మొహన హార్లిక్స్ పోస్తావా? పనివాళ్ళు అంటే అంత చులక, అల్లుడంటే మర్యాద లేదు. అంకుల్, నీకున్న కోట్లలో 1 కోటి నాకెవరు? లాండ్రీకి వేశాను, రాగానే 2 కోట్లు తీసా. నేను అడిగింది మీరు వేసుకుని వదిలేసిన కోట్లు కాదు, 1 కోటి రూపాయలు. అవే వెళ్ళేటప్పుడు అడుగుస్తాను. మజ్జిగ. ఇది మజ్జిగ, దీన్ని గేదెలు కూడా తాగు. ఇదే మాట ఎప్పుడో ఎవరితోనో అన్నానే. ఎవరితోనో కాదు, ఇంట్లో అన్నావు, వంటోడితో అన్నావు. రాజాని ఇంకొకసారి వంటవాడని అంట్ల విధవని అన్నావో, చెత్త రేగొట్టేస్తావు. పోన్లేండి బావగారు, ఏదో గుడ్డి కదవా. శటప్. నీ బోడీ రికమెండేషన్ అక్కడ వచ్చి ఒళ్ళు పట్టు. నేను ఒళ్ళు పట్టాలా? పట్టను. ఇదిగో అమ్మాయిలు, మీకు ఒళ్ళు పట్టం. అమ్మాయిలు ఒళ్ళు పట్టడమే చెల్లెమ్మ. అన్నయ్య అంతొద్దు. నిన్నడిగితే బాగోదని వాళ్ళని అడిగాను, నువ్వు నోర్మై. వద్దులే మావగారు, మేమే ఒళ్ళు పడతాం. నీకన్నా మాకింకెవరెక్కువ? ఆగండి అమ్మాయిలు, వద్దులే బావగారు. నే పడతాగా వచ్చిన అవకాశాన్ని జారబెడుచుకున్నావు. అయినా క్షమించి ఇంకో అవకాశం ఇస్తున్నాను. మీ అమ్మాయిలు చేతులు పడతారు, నువ్వు కాళ్ళు పట్టు. కాళ్ళా? ఆ పట పట్టు. ఆహా ఆహా, శబాష్, ఎంత బాగా పడుతున్నాడు. హలో జపాన్. చింగ్ ఫాంగ్ చింగ్ ఫాంగ్ చింగ్ ఫాంగ్ చింగ్ ఫాంగ్. మిట్సుబిషి తోషిబా అంతర్జంట. ఫోన్ ఎక్కడి నుంచి అన్నయ్య గారు? జపాన్ నుంచి జాకిచాన్. రేపు 1st బస్కే నన్ను జపాన్ కు రమ్మంటున్నాడు. జపాన్ కి బస్సులోనా? లేబర్ వెధవా, ప్రతి దానికి నీకు డీటెయిల్స్ చెప్పాలా? బస్ అంటే ఆర్టీసీ బస్ కాదురా, ఎయిర్ బస్. అయినా నీ ఫేస్ ఎప్పుడైనా విమానం ఎక్కితేగా వాటి పేర్ల గురించి తెలియడానికి. ఆ మధ్యన ఒకసారి విమానం ఎక్కాం బావ గారు, అయితే ఆ తర్వాత జన్మల విమానం ఎక్కకూడదు నిర్ణయించుకున్నాం. ఏ చార్జీలు ఎక్కువ? అది కదన్నయ్య గారు, మేము ఎక్కే విమానంలో సినిమా హీరోలు హీరోయిన్లు ఎక్కారు. అది ఎగిరి ఎగిరి గంట తర్వాత వెంకటగిరి పొలంలో దిగింది. వీడి దరిద్రం దానికి కూడా పట్టిందన్నమాట. అన్నయ్య గారు మాట మార్చండి. ఏం బాగోలేదా? రేపు సత్యనారాయణకి అల్లుడి గారి పీటల మీద కూర్చోగలరా అని. వాడు కూర్చోకపోతే వాడి బాబు నేను కూర్చుంటాను. అయినా మా ఆచారం ప్రకారం కొడుకు కాళ్ళు విరిగితే మామగారే కోడలు పక్కన కూర్చుని పూజలు వ్రతాలు జరిపిస్తారు. రేపు పొద్దున్నే వ్రతం, ఎల్లుండి మార్నింగ్ ప్రయాణం. పట్టణే
ఏమిటో డాడీ సత్యనారాయణ వర్తం అయిపోగానే వెళ్ళిపోతున్నారు కనీసం రెండు రోజులు కూడా ఉండకుండా మీరు వెళ్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో అందరూ నీలాగే రెండు రోజులను వచ్చి ఇక్కడే అతుక్కుపోతారా ఇంతకీ